రాజకీయాల గురించి నీతులు వలవేసే రాజకీయ పార్టీలు ఆచరణలో మాత్రం ఈసుమంతేనా ఆచరించడం లేదు. హైదరాబాద్ను అభివృద్ధి చేయడానికి తమను గెలిపించమంటే తమను గెలిపించమంటూ ఓటర్లు ప్రాధేయపడుతున్న పార్టీలన్నీ బరిలోకి మాత్రం నేరచరితుల్ని దింపుతున్నాయి. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా అన్ని పార్టీలు నేరచరితులకు టికెట్లు ఇచ్చేస్తాయి. వీళ్ళు గెలిస్తే హైదరాబాద్లో శాంతి కొనసాగుతుందా? టీడీపీ వాళ్ళు 13 మంది నేరచరితులకు టికెట్ ఇచ్చినారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 13 మంది నేరచరితులకు టికెట్ ఇచ్చినారు. టీఆర్ఎస్ వాళ్ళు 14 మందికి నేరచరితులకు టికెట్ ఇచ్చినారు. బీజేపీ వాళ్ళు 4 ఎంఐఎం వాళ్ళు 11 మందికి, ఎంబీటీ వాళ్ళు 2, ఇక మిగిలిన సిపిఐ సిపిఎం తర్వాత ఎస్పీ వాళ్ళు కలిపి 4, ఇండిపెండెంట్లు 11. మొత్తము 72 మంది నేరచరిత్రులు ఇప్పుడు ఈ దీంట్లో ఉన్నారు. దాంట్లో 8 మంది మహిళలు ఉన్నారు, 64 మంది పురుషులు ఉన్నారు. ఇదంతా కూడా ఏ పార్టీని కానీ ఏ వ్యక్తిని కానీ ఉద్దేశించింది కాదు. మాకు ఎవరి మీద కోపం లేదు. ఈ యొక్క క్రిమినల్ కేసెస్ మేము పబ్లిక్ ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఎవరికైనా బాధ అనిపించినట్టయితే మేము అది ఉద్దేశపూర్వకంగా చేయలే, ప్రజలకు తెలవాలని చెప్పి చేసింది. బండాల ఉంది, పొన్న వెంకటరమణ 6 కేసులు ఉన్నాయి. అట్లాగే కొందరి మీద మర్డర్ కేసులు ఉన్నాయి, కొందరి మీదనేమో ఎక్స్ట్రాక్షన్ కేసు.